లేట్ అయింది ముందు రావాలి కదా. మీది అయిపోయిందా? మొన్న 18వ తారీఖు నాడు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరిగాయి, ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో అక్రమంగా అన్యాయంగా విద్యార్థులు వాళ్ళ ఫలితాల ఆధారంగా చాలామంది చనిపోవడం జరిగింది. 23 మంది విద్యార్థులు చనిపోతే ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. మరి శాంతియుతంగా మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ గారు మరి హైదరాబాద్లో ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సచివాలయం ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి జరిగిందో దానికోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ జగిత్యాల నుండి అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. విద్యార్థుల విషయాల్లో ఏదైతే హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ వెంటనే జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి కారణమైనటువంటి ఏదైతే కార్యదర్శి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే తీసుకోండి. ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలను 22 విద్యార్థులు బలిదానం అయితే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఎందుకేనా అని కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటే నీ ఒక్క కుటుంబ పాలన సాగిస్తున్నావు, నీ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు కూడా దగ్గర పడ్డాయి. నీ 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుందని పోలీసు యంత్రాంగాన్ని పెట్టి నడిపించాలని చూస్తున్నావు. ప్రజలు తిరగబడితే నిన్ను 60 గజాల లోతున పాతి పెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నీ అరెస్టులతోటి నీ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ఉద్యమం ఎలా చేయాలో భారతీయ జనతా పార్టీకి నువ్వు నేర్పనక్కర్లేదు. ఉద్యమం అనేదే భారతీయ జనతా పార్టీతోటి పుట్టింది. నిన్ను ఏ విధంగా అయితే పాతరేయాలనో భారతీయ జనతా పార్టీకి తెలుసు. నీ అక్రమ అరెస్టులతోటి ఈరోజు విద్యార్థులను బలిదానాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడున్నది నీ ప్రభుత్వం కాదా? మరి నిమ్మకు నీరెత్తినట్టు కూడా చూడకుండా ఇక్కడ అరెస్టులతోటి ఆపాలని చూస్తే ఎట్లా ఇవ్వాలనో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక్కడ మరి కుటుంబాలను ఆదుకునేది పోయి మరి విద్యార్థులను కాపాడేది పోయి నీ కుటుంబ పాలన ఆగుతున్నావు. నువ్వు సంపాదించుకోవడానికి ఎగబడ్డావు తప్ప కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది చూస్తలేవు. కనుక భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, నిన్ను పాతర పెట్టేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిన్ను బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్.
భారత్ మాతా కీ.